So, Hare Krishna, Mukham Karoti Vachalam, Pangum Langayate Girim, Yat Krupahatam Hamvande, Shri Gurum Dinatarinam, Parmananda Madhavam, Shri Chaitanya Ishwaram. So, Chala Chala Dhanyavadalu Mirandaru, Japa class join in Anduku. So, Manamu, Ninna, oka topic anedi start chesamu, adi entante, Shadvidha Sharanagati anesi. So, aa shlokam okasari Manam Chadutamu, and Dan Tarvata, ee roju Manam first part anedi teeskundam dantlo. ānukūlyasya saṅkalpaḥprātikūlyasya varjanam raksha iṣyasīti vaśvāso goptrutve varaṇam tathā ātmanikṣepakārpaṇye ṣadvidhā śaraṇāgatih. So indulo aaru bhāgālu unnayi anamāṭa. So surrender lone. So andulo enti ante ānukūlyasya saṅkalpam. So edaithe manaki favorable undo upayogapadutundo danni manamu teeskovadam. మరి ప్రతికూల్యస్య వర్జనం, ఏదైతే మనకి ఉపయోగపడదో దానిని త్యజించడం లేదా దాన్ని పక్కన పెట్టడం. మరియు రక్షయిష్యసి విశ్వాసో, సో భగవంతుడు నన్ను కాపాడతాడు, నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం. గోప్తృత్వే వర్ణం తథ, సో గోప్తృత్వే వర్ణం తథ అంటే కృష్ణ నన్ను రక్షించడమే కాదు, నన్ను మెయింటైన్ కూడా చేస్తారు, నా పోషణ కూడా తనే చేస్తారు అనే నమ్మకం. మరియు ఆత్మ నిక్షేప, సో మనల్ని మన సర్వస్వాన్ని తనకి అర్పించడం. మరియు కార్పణ్య, కార్పణ్య అంటే హ్యూమిలిటీ, నమ్రత అన్నమాట. సో ఇవి 6-6 విధాలుగా మనము కృష్ణుడికి మనం సరెండర్ అనేది అవ్వచ్చు, శరణాగతి అనేది అవ్వచ్చు. సో నిన్న మనము యుద్ధం మరియు డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకొని వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చూసాము. సో ఎలాగైతే యుద్ధంలో సరెండర్ అనగానే ఏదో మనం కోల్పోయినట్టు మనకి ఇంకా వేరే దిక్కు లేకుండా మనం ఒకరి దగ్గర శరణాగతులు అవ్వడం, అంటే మనకి మరణమా శరణమా, ఇంకా నేను శరణు పొందకపోతే చనిపోతాను, సో ఆ ప్రాణం పోగొట్టుకోవడం కంటే నేను శరణు కోవడం బెటర్ అని వెళ్ళడము. అండ్ డాక్టర్ దగ్గర కూడా ఒకవేళ నేను ట్రీట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ నా హెల్త్ బాగుండదు, నేను చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఈ రెండు కేసెస్లో మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ భయంతో వెళ్తున్నాము, రైట్? మన గురించి మాత్రమే ఆలోచించి వెళ్తున్నాం. కానీ మనం ఎప్పుడైతే భక్తిలో సరెండర్ గురించి, శరణాగతి గురించి మాట్లాడతామో అది కేవలం భయం వల్ల కాదు, అదేంటంటే భగవంతుని పైన ప్రేమ వల్ల. మరియు ఇదేదో టెంపరీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కాదు, మన అల్టిమేట్ ప్రాబ్లం ఏదైతే ఉందో జన్మ మృత్యు జరావ్యాధి, దాన్ని యాక్చువల్గా సాల్వ్ చేసుకోవడానికి. మనకేదైతే ఇప్పుడు ఆనందం దొరకట్లేదు, మనకేదైతే సఫరింగ్ ఉందో ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ఆర్ భౌతిక ప్రపంచంలో, దాని నుంచి మనం బయటపడడానికి. సో అందుకనే అక్కడ శరణాగతి గురించి మాట్లాడితే భక్తిలో మన దగ్గర చాయిస్ ఉంది. ఓకే, సో మనకి ఈ భౌతిక ప్రపంచంలోనే ఇంకా కొన్ని జన్మలు గడపాలా లేదా ఇక్కడ నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళిపోవాలా అనేది చాయిస్ అన్నమాట. సో మనకంటూ స్వేచ్ఛ శక్తి అనేది ఉంది. సో ఎప్పుడైతే మనం శరణాగతి గురించి మాట్లాడతామో భక్తిలో, అది చాలా శక్తివంతమైన కాన్సెప్ట్ అన్నమాట. దీనివల్ల మనకి చాలా ఉత్సాహము మరియు చాలా శక్తి అనేది వస్తుంది. సో ఈరోజు మనం అందులో ఒక పార్ట్ చూద్దాము, ఏంటంటే అనుకూల్యస్య సంకల్పము ప్రతికూల్యస్య వర్జనం అనేసి. సో అనుకూల్యస్య సంకల్పం అంటే మనకి ఏది నిజంగా శ్రేయస్కరము, ఏదైతే ఉపయోగపడుతుందో వాటిని మనం తీసుకోవడము. మరియు ప్రతికూల్యస్య వర్జనం అంటే ఏదైతే అవసరము లేదు, ఉపయోగం లేదు, లేదా అది మనకు శ్రేయస్కరం కాదో దాన్ని ఏదర్ త్యజించడం, అంటే ఇంకా దాన్ని కంప్లీట్గా వదిలేయడము, లేదా అట్లీస్ట్ ఫర్ టైం బింగ్ దాన్ని పక్కన పెట్టడం, రైట్? సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో జనరల్గా చూసినట్టయితే ప్రతి క్షణము మనం ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూనే ఉంటాము. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, సడన్గా వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ చూడాలా లేదా క్లాస్ పైన ఫోకస్ చేయాలా అనేది కూడా ఒక చాయిసే. సో అక్కడ కూడా మీరు డిసైడ్ చేస్తారు ఏంటంటే ఇది అనుకూలం ఏంటి, నేను మెసేజ్ చూడడమా క్లాస్ వినడమా, క్లాస్ వినడం. అదే ప్రతికూలం ఏంటి, ఆ మెసేజ్ని ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చూడొచ్చు. సో ఇలా ప్రతి మూమెంట్ మనం ఏదో ఒక చాయిస్ అనేది తీసుకుంటూనే ఉంటాం. అంతేకాదు అసలు మనం నిద్రలో కూడా చాలా చాయిసెస్ తీసుకుంటూ ఉంటాం, కాకపోతే అవి అన్నీ మనకు గుర్తుండవు. సో ఆ రకంగా చూస్తే ప్రతి క్షణము ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము, ఏదో ఒకటి మనం రిజెక్ట్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఈ రిజెక్షన్ అండ్ సెలెక్షన్ అనేది జనరల్గా 3 లెవెల్స్లో జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇంపల్సెస్ అంటారు. ఇంపల్సెస్ అంటే పెద్దగా ఆలోచన ఏం లేదన్నమాట, అలా అనిపించింది అలా చేసేసాము, ఇలా అనాలనిపించింది అలా అనేసాను. సో ఇప్పుడు జనరల్గా దాని ఎగ్జాంపుల్స్ చూడాలంటే మన కోపం వచ్చింది అనుకోండి, మనం ఇంకా ఆలోచించామన్నమాట, అలా అనాలనిపిస్తుంది ఈ మాట అలా అనేస్తాం, దాని తర్వాత బాధపడతాం ఇలా అనాల్సింది కాదు అలా అనాల్సింది కాదు అనేసి.
సో ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అప్పుడప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మనం లిస్ట్ రాసుకొని వెళ్ళము. జనరల్గా ఒకప్పుడు అయితే వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే సరే వెళ్ళి చూసి తీసుకొద్దాం అనుకుంటాం. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనకు ఆలోచన లేదు ఇది కొనాలని, కానీ అది కళ్ళ ముందు కనబడింది కాబట్టి ఇంకా దాన్ని బ్యాస్కెట్లో వేసేసుకొని తీసుకొచ్చేస్తాము. అది నిజంగా ఇప్పుడు అవసరమా లేదా, లేకపోతే దానికి అంత పెట్టాల్సిన అవసరం ఉందా లేదా, కొన్నిసార్లు మనం ఆలోచించాము. సో ఇలా జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కొందరి విషయంలో జరగవచ్చు ఈ ఎగ్జాంపుల్, కొందరి విషయంలో వేరే ఎగ్జాంపుల్స్ జరగవచ్చు. సో ఇదేంటంటే ఇంపల్సెస్. సో దీంట్లో ఏంటంటే పెద్దగా ఆలోచన విధానం అనేది ఏం లేదన్నమాట, అనిపించింది చేసేస్తున్నాము. సో ఈ అనుకూలమా ప్రతికూలమా అనేది మనకి ఆలోచించే సమయం లేకుండా ఇమీడియట్గా డెసిజన్ తీసేసుకుంటున్నాం, అనుకూలం అనేసి లేదా ప్రతికూలం అనేసి. సో అలా ఇది నడుస్తుంది. ఇంకా రెండోది చూస్తే ఇన్స్టింక్ట్స్ అంటారు. ఇన్స్టింక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి కొన్ని డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు భగవంతుడు లేదా గుడి కనబడగానే ఇలా చేతులెత్తి దండం పెట్టడం అనేది మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నాం బస్సులో ట్రైన్లో, సో ఎక్కడన్నా అలా దూరంగా గుడి ఏదైనా కనిపించింది అనుకోండి, సో సడన్గా ఇలా చేయడమో లేదా ఇలా చేయడమో, సో సమ్ ఆర్ అదర్ యాక్షన్ వి విల్ పర్ఫామ్. లేదా ఎవరన్నా ఏదైనా వస్తువు తీసుకొని మీ వైపు విసిరారనుకోండి, ఇద్దరు దాన్ని పట్టుకోవడానికైనా ట్రై చేస్తారు లేదా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికైనా ట్రై చేస్తారు. సో ఇందులో పెద్దగా ఆలోచన విధానం అనేది ఏం లేదు. సో జస్ట్ అలా యాక్షన్ వచ్చింది, మీ రియాక్షన్ అనేది ఇమ్మీడియట్గా అయిపోయింది అనమాట. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇది చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ అయి ఉందన్నమాట. ఓకే, సో అందుకనే ఏ ఆలోచన విధానం లేకుండా రియాక్షన్ అనేది బయటికి వచ్చేస్తుంది. సో ఇది రెండు విధాలుగా మనం చూడొచ్చు. ఓకే, సో కానీ మనం ఎప్పుడైతే అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం అని భక్తి మార్గముల గురించి మాట్లాడుతున్నామో, ఇది ఇన్స్టింక్ట్స్ లేదా ఇంపల్సెస్ గురించి కాదు. అండ్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఇంపల్సెస్లో డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఇంపల్సెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేను సూపర్ మార్కెట్లో వెళ్ళిన ఎగ్జాంపుల్ కానీ లేదా కోపంలో వచ్చే ఏదైనా మాట అనడం కానీ, మోస్ట్లీ ఇవేంటంటే కౌంటర్ ప్రొడక్టివ్, అంటే మనకి మంచివి కావన్నమాట. ఏదైతే ఇన్స్టింక్ట్స్ ఉన్నాయో, మనం వెళ్ళి దండం పెట్టుకోవడము ఆలోచించకుండా లేదా రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఇదేంటంటే ఇది మన సేఫ్టీ కోసం, ఇది మంచివే. కానీ ఈ రెండు కూడా మన మెయిన్ టాపిక్ కాదన్నమాట. ఓకే, మన మెయిన్ టాపిక్ ఏంటంటే మనం కాన్షియస్గా చాలా ఆలోచన విధానం పెట్టి మరియు ఇంటెలిజెంట్లీ చాలా బుద్ధిమంతులుగా మనము చాయిసెస్ అనేది చేయాలి, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేసి. సో ఆ బుద్ధిపూర్వకంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, రైట్? అంటే మనకు ఆ బుద్ధి అనేది డెవలప్ అవ్వాలి. సో ఆ బుద్ధి డెవలప్ అవ్వాలంటే దానికి ఒక ఫౌండేషన్ అనేది ఉండాలి. సో దానికి పునాది ఏంటి అంటే మన శాస్త్రాలు అనేది పునాది అనమాట. సో శాస్త్రం ప్రకారం ఏది అనుకూలము ఏది ప్రతికూలం అనేది మనం చూస్ చేయాలి. ఎందుకంటే మనం మనోధర్మ తీసుకున్నాం అనుకోండి, మన మైండ్కి ఏది అనిపిస్తే కరెక్ట్ అది చేసేయడము, మన మైండ్కి ఏది కరెక్ట్ కాదు అనిపిస్తే దాన్ని వదిలేయడం, ఇలా మనం చేసామనుకోండి మన కష్టం. ఎందుకంటే మన మనసు ప్రతిసారి కరెక్ట్ డెసిజన్స్ ఇస్తుందనే గ్యారంటీ లేదు. బుద్ధిపూర్వకంగా మనం ప్రతిసారి వ్యవహరిస్తామనే గ్యారంటీ లేదు. సో అందుకని ఏం చేయాలి, మనకి గురు సాధు శాస్త్ర వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫౌండేషన్ అనమాట. వీళ్ళు చెప్పారా ఇది కరెక్ట్ మంచిది అంటే మనం తీసుకోవాలి, వీళ్ళు చెప్పారా ఇది ప్రతికూలు దీన్ని త్యజించాలి దీన్ని పక్కన పెట్టేయాలంటే మనం పక్కన పెట్టేయాలి. సో ఇవేంటంటే యాజ్ ఎ రిఫరెన్స్గా పనిచేస్తాయి. ఎందుకంటే మన మైండ్ ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది, ఒక గంట తర్వాత ఇంకోలా ఉంటుంది. సో అలా దాని బేసిస్ పైన మనం ఒకవేళ అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం చేసామనుకోండి, సో లైఫ్ అంతా మనం ఇక్కడే ఉండిపోతాం అన్నమాట. సో అందుకని ఫౌండేషన్ ఏంటి, మన బుద్ధికి మన శాస్త్రాలు, మన గురు మరియు మన సాధు. సో ఈ గురు సాధు శాస్త్ర ఫౌండేషన్ పైన మనము డెసిజన్స్ అనేది తీసుకుంటాము. సో దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పర్పస్ బ్రింగ్స్ పర్స్పెక్టివ్ అంటారు. సో ఎలా అంటే మనకి నిజంగా ఏం కావాలి, మన లక్ష్యం అనేది ఏంటో దాన్ని బట్టే మన దృష్టికోణం అనేది ఉంటుంది, దాన్ని బట్టే మన చాయిసెస్ అనేది ఉంటాయి. సో మనం భక్తిలోకి వచ్చింది ఎందుకు అంటే నాకు కృష్ణ కావాలి కాబట్టి. సో కృష్ణ కావాలి అంటే నేను ఏది చూడాలి, ఎలా చూడాలి, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అప్పుడు నేను డిసిజన్ తీసుకోగలను. కానీ నాకు ఆ క్లారిటీ లేదనుకోండి నాకేం కావాలనేది, దెన్ నేను ఆ చాయిసెస్ చేయడానికి నాకు పెద్దగా కరెక్ట్గా అర్థం అనేది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్కి వచ్చే వాళ్ళలో లేటెస్ట్ మూడు రకాలు ఉన్నారనుకుందాం. సో కొందరు క్లాస్ వినడానికి ఎందుకు వస్తారు అంటే ఎందుకంటే వాళ్ళకి ఆ తత్వజ్ఞానం కావాలి, వాళ్ళకి భక్తి గురించి నేర్చుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్తో వస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇదొక టైప్.
రెండోది ఏంటంటే కొందరు కీర్తన వింటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఎగ్దం తన్మయత్వం వస్తుంది, సో అందుకనే కొందరు క్లాస్కి వస్తారు. సో వాళ్ళు క్లాస్లో ఉంటారు కానీ వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటెన్షన్ ఏంటంటే క్లాస్కి ముందు క్లాస్ తర్వాత ఏదైతే కీర్తన జరుగుతుందో అది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వస్తారు. ఇంకా మూడో టైప్ ఏంటంటే జస్ట్ నాకు సంబంధించిన వాళ్ళు మంచి వాళ్ళంతా అక్కడ జమ అక్కడ అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి నేను కూడా వెళ్తాను అనే ఇంటెన్షన్ ఉండొచ్చు. సో ఒక పర్సన్ ఏమో తత్వజ్ఞానము భక్తిలో ముందుకెళ్ళాలి అని వస్తున్నారు, రెండో పర్సన్ ఏమో కీర్తన్ బాగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాడు, మూడో పర్సన్ ఏంటంటే నాకు సంబంధించిన వాళ్ళు మంచి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వస్తున్నారు. సో ఇక్కడ ముగ్గురిది ఇంటెన్షన్ అనేది వేరుంది, ఎందుకు వచ్చారు అనేది వేరుంది కారణం. సో దాన్ని బట్టే తన డెసిజన్స్ అనేది ఉంటాయి. సో క్లాస్ వినడానికి తత్వజ్ఞానం కోసం భక్తిలో ముందుకెళ్ళడానికి కోసం వచ్చిన వాడు ముందు వెళ్ళి కూర్చోవాలి, స్పీకర్కి దగ్గరగా కూర్చోవాలి, ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉండదో అక్కడ కూర్చోవాలి, సో దట్ నేను కంప్లీట్గా ఫోకస్ చేయొచ్చు, ఇలా ఆలోచిస్తాడు. ఎవరైతే కీర్తన్ కోసం వచ్చారో తను మేబీ కీర్తన్ చేసే వాళ్ళ దగ్గరలో కూర్చోవాలి లేదా బాగా ఎక్కడైతే నాకు మంచిగా అనిపిస్తుందో అక్కడెళ్ళి కూర్చోవాలి అని అనుకుంటారు, రైట్? అదే ఎవరైతే సోషలైజ్ చేయడానికి వచ్చారో, అంటే ఎవరైతే జస్ట్ సాంగత్యం కోసం వచ్చారో, వాళ్ళు ఏం చేస్తారు, సరే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, వీళ్ళందరూ లోపల కూర్చుంటే చాలు. సో తన చాయిసెస్ అనేది దానికి తగ్గట్టుగా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ది పర్పస్ వి విల్ మేక్ ద చాయిసెస్. మనకి ఏం కావాలనే క్లారిటీ ఉందనుకోండి, దాన్ని బట్టే దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అనే చాయిసెస్ అనేది మనం చేస్తాం. సో దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసేటప్పుడు మూడు సర్కిల్స్ గురించి మాట్లాడదాం. సో మనం ఈ చాయిసెస్ ఏదైతే ఉన్నాయో, ఈ అనుకూల్యస్య ప్రతికూల్యస్య ఏదైతే మనం తీసుకుంటామో, ఈ చాయిసెస్, ఈ నిర్ణయాలు, అవి మూడు సర్కిల్స్లో ఉంటాయి. దాన్ని మనం ఎలా చెప్దామంటే మనకి త్రితాప ఆర్ ది క్లేషస్ అని అంటాము. అదేంటంటే ఆధ్యాత్మిక క్లేష, ఆది భౌతిక క్లేష, ఆది దైవిక క్లేష. సో ఈ మూడింటి గురించి మనం నేర్చుకున్నాము. సో దీన్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకొని చూద్దాం. One moment. సో ఆధ్యాత్మిక అంటే రిలేటెడ్ టు బాడీ అండ్ మైండ్. సో మన శరీరానికి మన మనస్సుకి సంబంధించింది అనుకుందాం. సో ఆ సర్కిల్లో, ఓకే, దాంట్లో మనకి ఎలా డిసిజన్స్ తీసుకోవాలి. అండ్ దెన్ వచ్చేసి ఆది భౌతిక అంటే వేరే జీవులకు సంబంధించి మనం ఎలా అనుకూల్యస్య ప్రతికూల్యస్య చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఆది దైవిక. సో ఆది దైవిక అంటే మన చుట్టూ ఉండే పరిసరాల్లో, ఓకే, ఎన్వైరన్మెంట్లో మనం ఎలా డెసిజన్స్ తీసుకోవాలి, ఎలా చాయిసెస్ తీసుకోవాలి దీనిపైన. సో ఇవి బాడీ అండ్ మైండ్కి రిలేటెడ్గా మాట్లాడితే ఆధ్యాత్మికంగా మన బాడీకి ఏం తింటే మంచిది, ఏం తింటే మంచిది కాదు, ఆల్రెడీ మనము కొంచెం చాయిసెస్ అనేది చేస్తాము. ఓ ఇప్పుడు నాకు కొంచెం యాసిడిటీ ఉంది కాబట్టి నేను ఎక్కువ మసాలా ఉండేవి తినకూడదు, రైట్? లేదా నాకు సైనస్ ఉంది అంటే నేను చల్లని పదార్థాలు తినకూడదు. సో ఇటువంటి డెసిజన్స్ మనం ఆల్రెడీ చేస్తుంటాం. సో అలాగే భక్తిలో నేను ముందుకెళ్ళడానికి నేను ఎటువంటి ఫుడ్ తినాలి, సో సాత్విక ఆహారం తినాలి, నేను ప్రసాదం తినాలి, రైట్? తామసిక మరియు రాజసిక ఆహారం నేను తీసుకోకూడదు, ఏదైతే ప్రసాదం ఉండదో అది నేను తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో ఇలా ఏం చేస్తున్నాం మనం, బాడీ లెవెల్లో చాయిసెస్ అనేది చేసుకుంటున్నాం. సో ఈ ప్రసాదం అనేది అనుకూల్యస్యం. రాజసిక్ తామసిక్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఆనియన్ గార్లిక్ లేదా నాన్ వెజ్ గురించి మాట్లాడతామో లేదా స్పైసీ ఫుడ్ గురించి మాట్లాడతామో, అదేంటి, అది ప్రతికూల్యస. దానివల్ల ఏమవుతుందంటే నాకు హాని జరుగుతుంది బాడీ లెవెల్లో. సో ఆ బాడీ లెవెల్లో హాని జరిగినప్పుడు ఏమవుతుంది, నేను భక్తి పైన ఫోకస్ చేయలేను. సో అందుకనే నేనేం చేస్తున్నాను, ఇది అవాయిడ్ చేస్తున్నాను. ఈవెన్ భక్తిలోనే కాదు, అలా ఆలోచిస్తే ఒక ఐఏఎస్ చదివేవాడు లేదా ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకునేవాడు, అథ్లెట్ అవ్వాలనుకునేవాడు, ఏదో ఒక ఆశయం ఉండేవాడు, దానికి తగ్గట్టే అనుకూల్యస్య ప్రతికూల్యస్య చేస్తూ ఉంటాడు, రైట్? సో ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, తన వెయిట్ అనేది ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాలి కాబట్టి తను స్వీట్స్ తిన్నాడు లేదా తను ఐస్ క్రీమ్స్ అవి తిన్నాడు, లేదా ఒక సింగర్ ఉన్నాడు అనుకోండి, సో తను చల్లని పదార్థాలు తక్కువ తినడానికి చూస్తాడు. సో ఆశయం ఏదైతే ఉంటుందో, లక్ష్యం ఏదైతే ఉంటుందో, దాన్ని బట్టి తను ఫుడ్లో చాలా వేరియేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో సిమిలర్లీ మనం భక్తిలో ఉన్నప్పుడు మనం యాజ్ అ మంచి భక్తుడు కావాలంటే నేను ఏది తినాలి ఏది తినకూడదు అది మనం చాయిస్ చేయాలి. రెండోది ఏంటంటే కేవలం కడుపుకి ఏది మంచిది, నాలుకకి ఏది మంచిదే కాదు, మన మనసుకు కూడా ఏది మంచిదో ఏది మంచిది కాదో కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు కొందరు మన గురించి మంచి విషయాలు మాట్లాడవచ్చు, కొన్నిసార్లు కొందరు మన గురించి తప్పుగా మాట్లాడవచ్చు. సో ఆ తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి మనం బాగా ఆలోచిస్తున్నాం అనుకోండి, తను ఎలా అనగలడు, అలా ఎలా అంటాడు, సో ఇలా అనకూడదు కదా, ఇలా అన్నప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా,
సో మనం చాంటింగ్ చేసేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు, భక్తులతో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు. సో ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దానికి నేను ఎంత శ్రద్ధ చూపెట్టాలి, దాని గురించి నేను ఎంత ఆలోచించాలో లేదో అనేది మనం డిసైడ్ చేయాలి. అలా ఆలోచించడం వల్ల నేను భక్తిలో ముందుకెళ్ళగలనా లేదా వెళ్ళలేనా, వెళ్ళలేను అన్నప్పుడు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి? సో దాన్ని పక్కన పెట్టాలి. మనకి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఎవరో ఏదో మాట అన్నారు లేదా ఎవరో ఏదో చేశారు, దాని గురించి ఇప్పటికీ మనం పట్టుకొని వేలాడుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల నాకు ఎంత ఉపయోగం ఉంది? సో లేదు అనుకున్నప్పుడు పక్కన పెట్టండి. అండ్ కొందరు మన గురించి చాలా మంచిగా మాట్లాడవచ్చు. సో ఆ మంచిగా మాట్లాడడం గురించి బాగా మరీ ఎక్కువగా శ్రద్ధ పెట్టామనుకోండి, అప్పుడు మనకి పొగరు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏది ఎంతవరకు ఆలోచించాలి, దేన్ని పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోకూడదు అనే డెసిజన్ కాన్షియస్గా, చేతనపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, శాస్త్రం ఆధారంగా చేసామనుకోండి, అప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది, ప్లస్ మనకి మంచి హెల్త్ ఉంటుంది మైండ్ పరంగా, బాడీ పరంగా. దాన్ని మనము పూర్తిగా భక్తిలో అన్నది పెట్టవచ్చు. సో ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఆధ్యాత్మిక. తర్వాత ఆది భౌతికలో చూసుకుంటే వేరే జీవుల పట్ల. సో వేరే జీవుల పట్ల గురించి మాట్లాడేటప్పుడు మనం రెండు మాట్లాడదాం. ఒకటి ఏంటంటే అసోసియేషన్ విత్ పీపుల్, అంటే మనుషులతో సాంగత్యము మరియు మన శాస్త్రాలతో సాంగత్యం ఎలా చేయాలనేసి. సో మనుషుల గురించి మాట్లాడితే ఇప్పుడు డివోటీ కమ్యూనిటీలో అయినా సరే లేదా నాన్ డివోటీస్ అయినా సరే, భక్తులైనా సరే అభక్తులైనా సరే, అందరూ వేర్వేరు రకాల్లో ఉంటారు, రైట్? సో త్రిగుణాల ప్రకారం, సో ఎలాగైతే ఈ భౌతిక ప్రపంచ త్రిగుణాలు ఉన్నాయో, మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణం, రజగుణం, తమోగుణం లాగా, సో ఎక్కడికి వెళ్ళినా ఈ మూడు గుణాల్లో ఉండే వాళ్ళు ఉంటారు. ప్లస్ దాన్ని బట్టే వాళ్ళకి ఆ లక్ష్యం అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళు సాంగత్యం అనేది చేస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక దోషం అనేది ఉంటుంది. సో ఈవెన్ మనం ఒక ఆఫీస్కి వెళ్తే ఆ పాలిటిక్స్ అని, ఈ పాలిటిక్స్ అని, లేదా అదని ఇదని ఏదో ఉంటుంది. అలాగే మనం ఇస్కాన్కి వస్తే కూడా కొందరు మేబీ ఓన్లీ వాళ్ళకి ఏం కావాలో దానికోసమే వస్తారు, కృష్ణ కోసం రారు. కొందరేమో మేబీ వాళ్ళకి బాగా గొడవల గురించి, అంటే తమో గుణంలో ఉన్నారనుకోండి. సో ఎప్పుడన్నా ఎవరన్నా ఇద్దరు భక్తులు కొట్టుకోవడం చూసారనుకోండి, అంటే ఇలా ఏమైనా డిసగ్రిమెంట్ చేస్తున్నారు, వాద వివాదాలు ఏమైనా చేస్తున్నారనుకోండి, వాళ్ళకి దాంట్లోనే ఇంట్రెస్ట్ ఉండిపోతుంది అనమాట. సో మనం భక్తిలోకి వచ్చింది, ఇస్కాన్కి వచ్చింది కృష్ణ కోసం, ఎవరేం గొడవ పట్టుకుంటున్నారో దానికోసం కాదు. సో అవి జరుగుతూ ఉంటాయి, రైట్? ఎందుకంటే మనం సర్వీస్ చేస్తున్నాము, కలిసి పనిచేస్తున్నామంటే అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ ఉండొచ్చు, ఇలా చేయాలి అలా చేయాలి, లేదా నేను కరెక్ట్ నువ్వు కరెక్ట్ అని ఉండొచ్చు. సో కానీ అది ఫోకస్ అవ్వకూడదు. సో ఎవరైతే తమో గుణంలో ఉంటారో వాటిపైనే ఆలోచిస్తారు, ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళేం ఆలోచిస్తారంటే, ఓ నేను ఈ పొజిషన్కి వెళ్ళి ఈ సర్వీస్ చేస్తే ఇంత పాపులారిటీ వస్తుంది, ఇంత ఫేమస్ అయిపోతాను, ఇంతమంది నన్ను వచ్చేసి రెస్పెక్ట్ ఇస్తారు, సో నేను దానికోసం చేస్తాను. సో రజోగుణంలో ఉండేవాడు ఏం చూస్తాడంటే, నేను లీడర్షిప్ పొజిషన్లో ఉండాలి, ఎందుకంటే అక్కడ ఉంటే అందరూ నా కింద పనిచేస్తారు. సో భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా మనం శుద్ధ భక్తులు అవుతాం, మెల్లిమెల్లిగా శుద్ధీకరణ జరుగుతూ మనం శుద్ధ భక్తులు అవుతాం. సో ఆలోపు మనకి వెరైటీస్ అనేది ఇలా ఉంటూ ఉంటాయి. సో ఆ రజగుణంలో ఉండేవాళ్ళు అలా ఆలోచిస్తారు. అదే సత్వగుణంలో ఉండేవాడు, ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ నేను భక్తి చేసుకోవచ్చు అనేసి వస్తాడు. నా లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, నా జీవన శైలి ఏదైతే ఉందో, అందులో మార్పు రావచ్చు, మంచిగా అవ్వచ్చు అని కొందరు రావచ్చు. అదే ఎవరైతే శుద్ధ సత్వంలో ఉంటారో, రైట్, వాళ్ళు వచ్చేది ఒకటే పర్పస్, ఏంటంటే నాకు కృష్ణ కావాలి, సో నేను కృష్ణ కోసమే వచ్చాను. మిగతా అన్ని విషయాలు నా చుట్టూ జరుగుతూ ఉండొచ్చు, కానీ వాటి అన్నిటిపైన నేను శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు, రైట్? జాగ్రత్తగా ఉండాలి, కానీ కంప్లీట్గా దానిపైన శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. సో ఇలా అసోసియేషన్లు కూడా మనం అనేది చూస్ చేసుకోవాలి. అలాగే మనం భక్తుల సాంగత్యంలోనే కాదు, మనకు ఏదైతే ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారో అందులో కూడా మనం చాయిస్ అనేది తీసుకోవచ్చు. ఎవరు నన్ను భక్తిలో ముందుకెళ్ళడానికి ఫేవరబుల్గా ఉంటారు, ఎవరు ఉండరు అనేసి మనం కొన్ని చాయిసెస్ తీసుకుంటూ ఉండాలి. సో ఇలా ప్రతికూల్యస్య వర్జనం అంటే మనకి భక్తిలో సహకరించిన వాళ్ళని కంప్లీట్గా వదిలేయాలని కాదు, ఎందుకంటే కొందరు ఫ్యామిలీ రిలేటివ్స్ని మనం కంప్లీట్గా వదిలేయలేం, కానీ ఏం చేయాలి, వాళ్ళ సాంగత్యం అనేది వదిలేయడం అంటే వాళ్ళు ఏదైతే మనకి భౌతికవాదుల్లాగా మాట్లాడి భౌతిక విషయాల గురించి మాత్రమే పట్టించుకునేలాగా చేస్తారో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి, ఆలోచన పరంగా దూరంగా ఉండాలి, మనిషి పరంగా మనం దూరం ఉండకపోయినా. సో ఇది మనం అసోసియేషన్ బట్టి. అలాగే శాస్త్రాలు చదివేటప్పుడు మనకి చాలా కొన్ని పెద్ద పెద్ద ఫిగర్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు త్రికూట మౌంటైన్ అనేది కొన్ని లక్షల కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది, లేదా ఇక్కడ కాస్మాలజీ గురించి, మొత్తం గ్రహ మండలాల గురించి మాట్లాడేటప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత దూరం ఉంటుంది. సో ఇటువన్నీ విన్నప్పుడు మన మైండ్కి ఏంటంటే కొన్నిసార్లు అర్థం కాదు, అలా ఎలా ఉండొచ్చు, ఇలా ఎలా ఉంటుంది, నాకు అర్థం కావట్లేదు,
నాకు ఇది కంపల్సరీ ఇప్పుడు అర్థమైతేనే నేను తర్వాత ముందుకు వెళ్తాను అని మనం పట్టుకొని ఉన్నాం అనుకోండి, అక్కడే ఆగిపోతాం. సో శాస్త్రాలు కూడా కొన్ని మనకి ఇమ్మీడియట్గా అర్థమవుతాయి, కొన్ని ముందుకెళ్ళాక అర్థమవుతాయి. సో దేన్ని దేనికోసం ఇచ్చారు అనేది మనకి కరెక్ట్గా అండర్స్టాండింగ్ అనేది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. సో మనం ఏం చేయాలి, సరే నాకున్న పరిపక్వత ప్రకారం ఇప్పుడు నేను ఇవన్నీ అర్థం చేసుకోలేను, కానీ ముందుకెళ్ళాక అర్థమవుతాయి. సో ఇంపార్టెంట్ ఏంటంటే శాస్త్రాలు చదవడంలో కృష్ణుడి స్మృతి ఎలా నాకు పెరగాలి, కృష్ణ స్మరణం ఎలా పెరగాలి అనేది ఇంటెన్షన్. ఆ క్యాల్కులేషన్స్ ఏ మౌంటైన్ ఎంత పెద్దగా ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కృష్ణ ఎక్కడ ఉన్నారు, కృష్ణకి ఎలా భక్తి చేస్తారు అందరూ, అలాగే నేను చేయాలనేది ఇంపార్టెంట్. సో శాస్త్రాలు చదివేటప్పుడు కూడా మనకి ఏది ఇప్పుడు నేను తీసుకోవాలి, ఏది తర్వాత తీసుకోవాలనే డెసిషన్స్ కూడా మనం తీసుకోవాలి. అండ్ దెన్ వచ్చేసి ఆది దైవిక అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు అన్ని మన కంట్రోల్లో ఉండవు, అందులో కొన్ని చాయిసెసే మనం తీసుకోగలము. సో ఫర్ సపోజ్ మీరు ఎక్కడన్నా చాలా వేడిగా ఉండే కంట్రీలో ఉన్నారు లేదా చాలా చల్లగా ఉండే ప్రదేశంలో ఉన్నారనుకోండి, అక్కడ మీరు ఏం చేయలేకపోవచ్చు. యాజ్ యూజువల్గా వేరే భక్తులు ఎలాగైతే మార్నింగ్ 4 o'clock లేసి చేస్తారు, చాలా కోల్డ్ ఉండే కంట్రీస్లో మేబీ మీరు ఉండే పరిసరాల్లో అట్లా చేయకపోవచ్చు. కానీ అల్టిమేట్ థింగ్ ఏంటి, భక్తి చేయడం. సో కొన్ని టైమింగ్స్ చేంజ్ చేయడము లేదా మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్లో మేబీ కొంచెం మనం హీటర్ పెట్టడము. సో ఆ చేంజెస్ అన్నీ ఎందుకు చేస్తాము అంటే మన పర్పస్ క్లారిటీ ఉంది, ఓకే నేను భక్తి చేయాలి కాబట్టి అందులో ఏది అనుకూలంగా ఉంటుందో అవి నేను చేయడానికి ప్రయత్నించాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఇప్పుడు కూర్చునే రూమ్ పైన ఇనుప రేకులు ఉంటాయి అన్నమాట. సో వర్షం పడినప్పుడు చాలా సౌండ్ వస్తుంది అన్నమాట. సో దానివల్ల నేను క్లాస్ మీద ఫోకస్ చేయలేను, సరిగ్గా వినలేను, చెప్పలేను. సో వర్షం పడుతున్నప్పుడు నేనేం చేస్తాను, కింద కూర్చుంటాను. ఎందుకు అంటే కింద ఫ్లోర్లో అక్కడ అంత సౌండ్ రాదు కాబట్టి. సో వర్షాన్ని నేను ఆపలేను, కానీ నేనేం చేయగలను, ప్లేస్ అనేది కొంచెం చేంజెస్ అనేది చేయగలను. ఏది అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉందో నేను డిసైడ్ చేయగలను. సో ఇలా ప్రతి సర్కిల్లో, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక సర్కిల్లో కొన్ని మనం చేంజ్ చేయొచ్చు, కొన్ని మనం చేంజ్ చేయలేం. సో ఏది మనం చేంజ్ చేయాలి, ఏది చేంజ్ చేయకూడదు, ఎలా నేను భక్తిలో ముందుకెళ్ళాలి అనే ఈ ఫోకస్ అనేది కాన్షియస్గా, చిత్తపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా మనం ప్రతిసారి చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మేబీ మనము కొంచెమే ఆలోచించి లేదా ఆటోమేటిక్గా చేస్తున్నామేమో. సో ఇది విన్న తర్వాత వీటి గురించి ఆలోచించి మనము ఫర్దర్గా ఏదైతే చాయిసెస్ తీసుకుంటామో అందులో కొంచెం ఇంకా ఇన్వెస్ట్ చేసి మనం చాయిసెస్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో నేను జస్ట్ సమరైజ్ చేస్తాను. సో మనం ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్, కాన్షియస్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆలోచించకుండా చేసుకునే డెసిజన్స్లు, ఆటోమేటిక్గా జరిగే డెసిజన్స్, మరియు బుద్ధిపూర్వకంగా తీసుకునే డెసిజన్స్, ఇలా 3 రకాలు. సో ఆ బుద్ధిపూర్వకంగా మనం తీసుకోవాలంటే మన బుద్ధి అనేది షార్ప్గా ఉండాలి. సో దానికి ఫౌండేషన్ ఏంటి అంటే మన శాస్త్రాలు, గురువు సాధు శాస్త్రవీయులు మనకి పునాది. సో వీటి ఆధారంగానే మనము ఏది అనుకూలం, ఏది ప్రతికూలం అనేది డిసైడ్ చేయాలి. దాని తర్వాత మనం 3 సర్కిల్స్ గురించి మాట్లాడాలి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. సో ఆధ్యాత్మిక అంటే బాడీకి మైండ్కి ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, దానిపైన డెసిషన్స్. మరియు ఆది భౌతిక అంటే ఎటువంటి అసోసియేషన్, ఎటువంటి సాంగత్యం తీసుకోవాలి, భక్తుల్లో కూడా, అభక్తుల్లో కూడా. మరియు శాస్త్రాలు చదివేటప్పుడు ఏది ఇప్పుడు మనం ఆలోచించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోగలము, వీటి గురించి డెసిషన్స్. దాని తర్వాత వచ్చేసి ఆది దైవిక అంటే ఎన్వైరన్మెంట్లో, ఓకే సో మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఏది మనం చేంజ్ చేయగలం, ఏది చేయలేము, ఏది చేంజ్ చేస్తే మనకి కరెక్ట్ కాదు. సో ఇలా మనం చేసుకుంటూ ముందుకు అనేది వెళ్తాం. సో ఇది అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం. వర్జనం అంటే కంప్లీట్గా త్యజించడమే కాదు, కానీ అట్లీస్ట్ ఫర్ నౌ ఒకవేళ నాకు అది ఉపయోగం లేదు, తర్వాత చూసుకుందామని పక్కన కూడా